దాంతో పాటుగా మరో పత్రిక ఉదాం ఆజ్ కీ బాత్. అట్లుంటది మా అయ్యగారి కథ. ఎకరానికి 5000 రూపాయలు రైతు బంధు ఇచ్చి రుణమాఫీ ఎగ్గొట్టాడు, ఉచిత ఎరువులు ఎగ్గొట్టాడు, పంట నష్టం పరిహారం ఎగ్గొట్టాడు, పంటకు మద్దతు ధర ఎగ్గొట్టాడు, సబ్సిడీలు ఎగ్గొట్టాడు. అయినా కూడా రైతులు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకునేలా చేస్తాడు. అట్లుంటది మరి మన దొరతోని. అరుణ్ రెడ్డి జబాస్, ఇది బరాబరే. మనం చెప్పినాం కదా, మొన్ననే చెప్పినాం, ఒక్క 5000 మీకు చూపెట్టి నేనేమని చెప్తున్నా అంటే, ఈ 5000 కంటే 5000 రూపాయల మద్దతు ధర పెంచమని చెప్పారు ఒక క్వింటాల్కు. అప్పుడు కేసీఆర్ అసలు రూపం బయటకు వస్తుంది. మీరు అనుకుంటారేమో కానీ అప్పుడు కనబడుతుంది అసలు. ఏంది వైద్యం మనిషిది ఎడతెగని బంధం. ఇక దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కూని ఆపరేషన్లు అప్పుడు ఎడవేయమని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి చూస్తే ఇదే జరుగుతుంది. ఇగో ఇది చూడరు ఏంది, సిఎంఆర్ బిఎం ఇవ్వండి ప్లీజ్, పెండింగ్ మిల్లర్ల ఆ దేవు రూపిస్తున్న. సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై అధికారులు, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు మిల్లుతో సహా 59 మిల్లులకు నోటీసులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి సిఎంఆర్ బిఎంఈ అంటే ప్లీజ్ అంటూ కూడా చెప్తున్న అంశం కూడా కనబడుతుంది. ఇగో నేను ఈ ఒక్కసారి చూడను, 1 2 3 4 5 6 7 7 7 8 8 8 8 ఇగో ఇదే కథలు ఉంటాయి. ఇక చూడరు, ఇది ఇదో పేపరు, దాంతోపాటు ఇంకో పేపరు, ఇగో ఇదో పేపరు చూడరి. ఇక చూడరి, ఇవన్నీ ఘోరంగా ఉంటాయి వీళ్ళ ప్రకటనలు చూడరి. ఇక ఇవైతే ఇది ఈనాడు పత్రిక అంటారండి. ఇది ఫస్ట్ పేజ్ అండి. ఇగో ఇది సెకండ్ పేజ్ అండి. ఇది థర్డ్ పేజ్ అండి. చూడురే యాడ్లు ఇవన్నీ జనాలను జనాలను ముంచనీకే. ఇవన్నీ ఎట్లా ముంచుతారు అనేది కూడా చెప్తా. మరి అక్కడ మంచినే వచ్చినాయి కదన్నా, ఆ ర్యాంకులన్నీ వచ్చినాయి కదా అన్నా అని చెప్తా ఉంటారు కదా. ఒకసారి ఇవన్నీ నేను చూపెడతా. దీంట్లో అసలు కథ ఏముంటుందో నేను చెప్తా. రైటా, ఇది చూసిరు కదా. సరే, ఇక ఇది చూసిరు కదా మీరు. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. నా కొడుకును ఎక్కడో శ్రీ చైతన్య నారాయణకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాలలో తప్ప ఇంక మరెవ్వరికీ లేవు. ఇక ఇక్కడ రాసిన అంశాలను ఒకసారి చదువుతాం, మీకోసమైనా చదవాలి ఇది. ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలియదు. పాపం చదువు అంటే అందరినీ ద్రాక్ష కాదు. మెడికల్ కళ నిజం, నిట్లో 20658 మెడికల్ సీట్లు, 8973 ర్యాంకులు. ఓకేనా, ఒక గొప్ప ప్రణాళిక క్రమబద్ధమైన శిక్షణ వల్లే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు శ్రీ చైతన్యకు సాధ్యమైంది. ఎన్టీఏ ప్రకారం ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 20 లోపు ర్యాంకులు మన తెలుగు రాష్ట్రాలలో ఒక్క శ్రీ చైతన్యకు తప్ప మరెవరికీ దక్కలేదు. చూసిరు కదా ఇయాడు. సరే, నేనేమని చెప్తున్నా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ చదువుకునే విద్యార్థులు, వీళ్ళకు వీళ్ళు ఇక్కడ చదువుతున్న అంశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళ యొక్క 10th మార్కులు కానీ, ఇంటర్ బేస్డ్ కానీ, ఇతరత్ర ఏవైనా చూడరు. ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళు మెరిట్ స్టూడెంట్ను వాళ్ళని పట్టుకొచ్చి ఒక క్యాంపస్లో కూకబెడతారు. అది ఓన్లీ అంటే ఆ ఇతర స్టూడెంట్ కంటే కాస్త చదువులో ముందున్న వాళ్ళను వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఒక క్యాంపస్లో ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళకి చదువు వస్తుంది, చాలా మేధావులు, క్లాస్ ఫస్ట్ అనేది వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళని తీసుకొచ్చి చేస్తారు. నేనేమంటున్నా అంటే ఒక ఆదివాసీ గిరిజన పల్లె నుండి, ఓ తండా నుంచి, ఎక్కడో మారుమూల పల్లెలలో చదువు అంటే ఇష్టం లేని వ్యక్తులను తీసుకొచ్చి చదివించి ర్యాంకులు చెప్పారు. నిజంగా అప్పుడు అప్పుడు ఒప్పుకుంటాను. నిజంగా మీరు మన తెలంగాణ భాషలో ఆ మాట అంటే మళ్ళా భయపడతారు కానీ వద్దు కానీ నేను చెప్తున్నా కదా. అంతగానం మీరు పెద్ద తోపులే అయితే మీ కాలేజీలు అంత తోపు కాలేజీలు అయితే తీసుకురారు. 10th ఫెయిల్ అయిన వాళ్ళను ఆ విద్యార్థులను తీసుకొచ్చి చదివిపియండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. అవన్నీ ఫేక్ ప్రకటనలు, నేను చెప్తానే కదా, అన్ని ఉత్తి ముచ్చట్లు. ఇవన్నీ మీరు నమ్మకుర్రి. అవంతా కేవలం ఒక 10-50 మందిని 20 మందిని చూపెడతారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో, దాదాపు ఇప్పుడు ఉన్న 33 జిల్లాలలో, అన్ని జిల్లాలకు వెళ్ళి ఎక్కడెక్కడైతే క్లెవర్ స్టూడెంట్లు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక బ్రాంచ్లు ఇచ్చి చదివించి వాళ్ళని తప్ప ఇంకెక్కడ కనబడదు. అదే శ్రీ చైతన్యంలో ఫెయిల్ అయిన వాళ్ళ లీస్ట్ ఇవ్వమని చెప్పారు, ఒకసారి ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదేమో చెప్తారేమో చూడు. అంతే ఉత్తమచ్చారు. మీరు నమ్మకం, చదువు ఎక్కడ ఉన్నా చదువు చదువుకోవచ్చు, దాంట్లో పెద్ద సమస్య కాదు. ఈ రోజులలో చదువు అనేది చాలా ఎట్లా అంటే ప్రశాంతంగా చదువుకోవాలి. ఆ అగ్గిపెట్టె లాంటి బిల్డింగ్లలో వేసి ఆ రక్తం వచ్చేటట్టు కొట్టేటట్టు చేసి విద్యార్థుల ప్రాణాలను తీసుకున్న కాలేజీలు కాదా అవి? లక్షల లక్షల ఫీజులు ఎవరికి పాలవుతున్నాయి?